ఉదయం నుంచి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా సుమారు 4 గంటల నుంచి కొత్తపేట నియోజకవర్గం నుంచి పీగన్నవరం వెళ్ళాలని ఒక ప్రయత్నం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రైతుల్ని కలవడానికి ప్రతి రైతుతో కూడా మాట్లాడి ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుకి అండగా నిలబడింది, ఏ విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో న్యాయం చేయగలిగిందనే దానిపైన ఆయన వివరాలను కూడా సేకరించుకుని తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి రైతును కలవాలనే తపనతో ఈరోజు ఈ యాత్ర ఉదయం నుంచి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటివరకు జరిగిన మా ప్రయాణంలో ఎంతోమంది రైతులు నష్టపోయిన విషయాలు, ఆర్బీకే కేంద్రాల్లో కొనుగోలు విషయంలో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మిల్లర్లు బస్తాకి 200 రూపాయల చొప్పున వసూలు చేశారు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి నిన్న పవన్ కళ్యాణ్ గారు వస్తున్న ఉద్దేశంతో రాత్రి ధాన్యం తరలిచ్చారు, కానీ రైతుకి మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ విషయాలు మాట్లాడడానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముఖ్యంగా ఈ అకాల వర్షాల వల్ల విపరీతంగా పంట నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో అమితంగా నష్టపోయిన వరి వేసిన రైతులు నష్టపోయారు. వాళ్ళు ఈ నేపథ్యంలో వచ్చి వారికి ఆసరాగా ఉండటానికి, వారికి అండగా ఉండటానికి పొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాం, రైతులను కలుస్తూ ఉన్నాం. దారి పొడుగునా తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు వరి సాగు ఉంటుంది. దాంట్లో దిగుబడి 14 లక్షల మెట్రిక్ టన్నులు, కానీ ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులే. ప్రతి రైతు పొద్దు నుంచి నాకు చెప్పే బాధ ఏంటంటే, మేము దొంగతనాలు చేయట్లేదు, దోపిడీలు చేయట్లేదు, కాంట్రాక్ట్లో అవినీతులు చేయట్లేదు. మేము కష్టపడి చెమటోడ్చి ప్రజలకు అన్నం పెట్టి మేము వ్యవసాయం చేస్తుంటే మా గిట్టుబాటు ధర రాక ఈరోజు పరిస్థితి కూడా ముందే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈ అకాల వర్షాలు మేము నష్టపోయేవాళ్ళం కాదు అని చెప్పి చాలా బాధను వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా చేసేది ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరు. రాత్రికి మామూలుగా గోతాలు ఇవ్వాల్సిన గోతాలు ఇవ్వలేదు, కానీ రాత్రికి కొనుగోలు చేయడానికి మటుకు గోతాలు వచ్చిన వీళ్ళకి అసలు రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం ఉండాలి, ఆ పరిస్థితుల్లో మేము ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజున ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ, తూర్పుగోదావరి జిల్లా రైతులకి ప్రత్యేకంగా జనసేన తరఫున మేము మనవి చేస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మేము మీకు పోరాటం, మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటున్నాం. ప్రతి గింజకి నష్టపరిహారం వచ్చే వరకు మేము అన్నంటే ఉంటాం.